ప్రార్థన చేస్తారండి ఎవరైనా భ్రమర్ గారు ప్రార్థన చేస్తారండి నేను చేస్తాను ఎంతవరకు చేయగలనా చూస్తాను. ఓం నమః పాణి కాచాయని పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామనాయ మదిగమ్య మహేశ్వర కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణియే నమః ఏనధూత గిరః పుంస విమలైః శబ్దవారిభిః నమస్త జ్ఞానజం భిన్నం తస్మై పాణియే నమః వాక్యకారం గరుత్యం భాష్యకారం పతంజలిం పాణ్యం సూత్రకారం చ ప్రణతోస్మి. మొన్న క్లాసులో ఈ గతి కారక ఉపదానం అనే పరిభాష దగ్గర కచ్చపి అనే ఉదాహరణ చూసామండి. ఆ కచ్చపి అనే దగ్గర కచ్చపదానికి తీరం అనే అర్థం అండి. దీని బాల మనోరంలో స్పష్టంగా ఇచ్చారు, కచ్చహ తీరం తేన తస్మిన్ వా పిబతీతి కచ్చపి అని చెప్పారండి. ఒక్కసారి అప్పుడు మన అర్థం చూసినప్పుడు అది సరిగ్గా వివరించలేదు, ఒకసారి దాన్ని మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పానండి. తీరం అండి, వుడ్ తీరం. అవునండి. మరి కచ్చతి కచ్చేన పిబతి అన్నప్పుడు దేని అర్థం వస్తుంది, ఎలా వస్తుంది అర్థం? అది ఆ తీరంలో ఉన్నటువంటి నీటితో దాన్ని అంటే నీటితో బతుకుతుంది అని, ఆ నీటిని తాగుతుంది అని అర్థం. తీరం నీటితో బతుకుతుంది అని అర్థం. మొన్న మన చూసిన సూత్రాలు అందరికి అర్థమయ్యాయండి, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి. అమైవావ్యయేన అనే సూత్రం చూసాము, అలాగే తృతీయ ప్రభుతి న్యన్యతరస్యామనే సూత్రం చూసాం. ఈ తృతీయ ప్రభుతి న్యన్యతరస్యామనే సూత్రంలో ఉభయత్ర విభాషార్థం ఇదం సూత్రం అని అన్నాము. ఉభయత్ర విభాష అంటే ఏంటి, అది ఇక్కడ ఎలా అన్వయిస్తుంది అనే విషయం దగ్గర ఆగాం. మీరు ఇంతకు ముందు చూసిన వాటిలో సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే పై విషయాన్ని చూద్దాం. గురువు గారు, రాజేష్ గారు, మేము శుక్రవారం చదువుకున్నప్పుడు వీళ్ళు చాలా డౌట్లు అడిగారు, అయితే రికార్డింగ్ అయ్యింది, అది మీకు పంపించమని చెప్పామన్నమాట. నేను పంపించారు, అనంత గారు పంపించారు, నేను విన్నానండి, మొత్తం వినలేదు. దాంట్లో రెండు వీడియోలు పంపించారు, దాంట్లో మీకు సందేహం, ఏ సందేహం వచ్చిందండి? భ్రమర్ గారు రాసుకోలేదు, చెప్పినప్పుడు వీళ్ళు అడిగారు, అందుకని ఆ వీడియో విన్నాక అప్పుడు చదువుదాము, డౌట్స్ చాలా వస్తున్నాయి అని అన్నారు అన్నమాట వీళ్ళు. నేను విన్నానండి, కానీ పర్టికులర్ గా ఏ విషయం అనేది నాకు గుర్తు లేదు, నేను ఆ వీడియో విన్నానండి. నేను చెప్పాలి అంటే, నేను రాసుకున్నానండి ఉపపదం అతింగ్ అన్నప్పుడు, ఉపపదము అవ్యయం అయితేనే సమాసం వస్తుంది అని ఒక పాయింట్ రాశానండి. అది అమైవాప్యయన అనే దగ్గర అండి. అవును, అందులోనే అడుగుతున్నానండి నేను. అవును, చెప్పండి. ఓకే, అయితే అక్కడ రాసినప్పుడు నేనేం అడిగానంటే, ఇక్కడ ఏమని రాస్తున్నానంటే, మీరు ఉపపదానికి అవ్యయం అని పేరు కూడా ఉంది అని మీరు చెప్పారని నేను అనుకున్నాను, రాశాను. అలా ఉండదు అని వీళ్ళందరూ అన్నారనమాట. అంటే అన్ని ఉపపదాలకి అవ్యయం అనే పేరు లేదండి. ఒకవేళ కనుక ఉపపదానికి అవ్యయం అనే పేరు కనుక ఉన్నట్లయితే, దానికి అనంతమైనటువంటి అవ్యయం అయినప్పుడు మాత్రమే సమాసం వస్తుంది. ఇప్పుడు కాలో భోక్తుం అన్నామండి, భోక్తుం కాలహ, లేదా అలం అలం కృత్వా అలం అని అన్నాం. ఇప్పుడు కృత్వా అలం భోక్తుం కాలహ మొదలైన చోట్ల భోక్తుం అనేది ఉపపదము, అది అవ్యయం కూడా. ఇప్పుడు అలాగే అలం కృత్వా ఖలు కృత్వా మొదలైన వాటిల్లో కూడా అలం ఖలు అనే ఉపపదాలు అవి అవ్యయాలు, కానీ వాటికి అక్కడ సమాసం అనేది లేదు. అంటే ఉపపదాలు అవ్యయం కావచ్చు, అనవ్యయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏవైనా అయినప్పుడు ఆ ఉపపదం కనుక అవ్యయమైతే, అది అవ్యయమై దానికి సమాసం వస్తుంది అని చెప్పాలంటే అది అమంతం అవ్వాలి అని ప్రకృతి అమంతమైన అవ్యయం. అమంతమైనటువంటి అవ్యయమైన ఏదైతే ఉపపదం ఉందో అటువంటి ఉపపదము, అటువంటి ఉపపదంతో సమాసం ఉంటుంది అనండి.
అవ్యయమయ అనే అవ్యయము ఉపపదంత సమాసాన్ని పొందుతుంది అని. అవునండి అవునండి, అమంతమైన అవ్యయము ఉపపదంతో సమాసాన్ని పొందుతుంది. సరేనండి. ఇప్పుడు మనం ఆ ఉదాహరణలో నిన్న చూసింది స్వాదు, ఈ స్వాదు స్వాదు కారం అని చూసాం. స్వాదు కారం అంటే అర్థం ఏంటి అంటే స్వాదుగా లేని దాన్ని స్వాదుగా చేసుకుని తింటున్నాడు అని అర్థం. స్వాదు కారం ఇప్పుడు ఆ అంటే స్వాదుగా లేని దాన్ని స్వాదుగా చేసుకుని చేసుకుని అని చెప్పడం వల్ల ఇక్కడ వ్యర్థం అంటే ద్విప్రత్యర్థం ఉందన్నమాట. ద్విప్రత్యర్థం ఉన్నప్పుడు అంటే ద్విప్రత్యం లేదు కానీ ద్విప్రత్యం ద్విప్రత్య అర్థం ఉంది. అంటే స్వాదుగా చేసుకుని తింటున్నాడు అంటే అర్థం ఏంటి, స్వాదుగా లేని దాన్ని స్వాదుగా చేసుకుని తింటున్నాడు అని అర్థం. లేదంటే స్వాదు స్వాదుని తింటూ స్వాదుగా ఉన్నదాన్ని తింటున్నాడు అని చెప్తే సరిపోతుంది. కృత్వ అని చెప్పక్కర్లేదు కదా. కృత్వ అని చెప్పడం వల్ల ఇక్కడ ద్విప్రత్యర్థం కూడా ఉన్నది అని చెప్పడం వల్ల అస్వాదుం స్వాదుం కృత్వా భుంక్తే అని, అంటే రుచిగా లేని దాన్ని రుచిగా చేసుకుని తింటున్నాడు అనే అర్థంలో ఇప్పుడు స్వాదుం స్వాదు అనేది ఉపపదం అండి. ఇక్కడ 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 స్వాదు అనేది ఉపపదము. ఈ స్వాదు అనే ఉపపదము ఇది సమాసాన్ని పొందుతుంది. అంటే ఇది ఇది అవ్యయమైంది, అది అవ్యయం అవుతుంది. అది చాలా ఈ ఉపపదం అవ్యయమా అనవ్యయమా అనేది మన ప్రకృత విషయం కాదు. అది అవ్యయం కావచ్చు అనవ్యయం కావచ్చు ఏదైనా కావచ్చు, కానీ ఈ ఉపపదం అనేది అమంతమైనటువంటి అవ్యయంతో సమాసాన్ని పొందుతుంది అని. అమంతమైనటువంటి అవ్యయము అంటే కారం అనేది అమంతమైనటువంటి అవ్యయం. కారం అనేది కృధాతు కంటే నములు ప్రత్యయం చేయగా వచ్చినటువంటి రూపం కారం అనేది. అవునండి. కారం అనేది ఆకారాంతం అవ్వడం వలన మేజంత అనే సూత్రం చేత దీనికి అవ్యయ సంజ్ఞ ఉందన్నమాట. కాబట్టి ఒకవేళ ఈ ఉపపదము అవ్యయంతో కనుక సమాసాన్ని పొందినట్లయితే అమంతమైనటువంటి అవ్యయంతోనే సమాసాన్ని పొందుతుంది అని అర్థం. అర్థమైంది. ఇప్పుడు అంటే కారం అనేది అర్థమైందండి, అక్కడ అర్థమైంది. మరి ఇక్కడ క్షిప్రత్యయం అని ఎక్కడ ఉందండి? కృత్వం దగ్గర ఇందులో రాయలేదు కదా. లేదు, క్షిప్రత్యయం లేదు అక్కడ. క్షిప్రత్య అర్థం ఉంది, క్షిప్రత్యయం లేదు. కృత్వ అని చెప్పడం వల్ల క్షిప్రత్యయ అర్థము అంటే అవునండి. క్షిప్రత్యయం లేదు అంటే స్వాదుగా చేసుకుని తింటున్నాడు అని అని అర్థం అండి. కృత్వ అంటే చేసి అని కదా. స్వాదుగా చేసి తింటున్నాడు అంటే అర్థం ఏంటి? స్వాదుగా అంటే రుచిగా చేసి తింటున్నాడు అంటే ఏంటి? లేని చేస్తున్నాడు అని. ఇంతకు ముందు అది రుచిగా లేదు, ఇప్పుడు రుచిగా చేస్తున్నాడు. ముందు రుచిగా లేదు, ఇప్పుడు రుచిగా చేసారు. అవును, అలా వస్తే క్షిప్ వస్తుందా అండి? అవునండి, క్షిప్రత్యం. ఆ క్షిప్రత్యం కూడా కాకపోతే క్షిప్రత్యం అనేది తద్ధిత ప్రత్యయం. ఇక్కడ ఇది నమ్ముల ప్రత్యయం అనేది కృత్ప్రత్యయం. అర్థమైంది. అంటే ఇప్పుడు చిప్ లో వా మిగులుతుంది అంతేనా అండి? అక్కడ ఏం మిగలదండి? చిప్రత్యం సర్వలోపి. సర్వలోపి ప్రత్యయం అని ఉదాహరణ. ఈ అకృష్ణ కృష్ణ సంపద్యతే తం కరోతి అనే అర్థంలో కృష్ణీకరోతి అని ఉందండి. కృష్ణీ కరోతి అనే దగ్గర మనకి సమాసం కనిపించట్లేదు స్పష్టంగా. కృష్ణీభావం అన్నామండి. కృష్ణీభావం అంటే అర్థం ఏంటి? అకృష్ణ కృష్ణ సంపద్యమానం భవతి అనే అర్థంలో కృష్ణ అనే ప్రాతిపదిక కంటే కృష్ణ అనే దానికంటే ద్విప్రత్యయం వస్తే కృష్ణ అనేది దానికంటే ద్విప్రత్యయం వచ్చింది. ద్విప్రత్యయం సర్వలోపి కృష్ణ అనే మిగిలింది. ఇప్పుడు ఈ కృష్ణ అనే మిగిలినప్పుడు ఈ అకారానికి ఈకారం ఒకటి సూత్రం, అస్య చ్వవ్ అనే సూత్రం ఉందండి. అస్య చ్వవ్ అంటే ద్విప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అకారానికి ఈకార ఆదేశం వస్తుంది అన్నమాట. అప్పుడు ఈకార ఆదేశం వస్తే కృష్ణీ భావం అని అవుతుంది అన్నమాట. అర్థమైందండి? ఈకార ఆదేశం అంటే ఒక త్రిపరంగా ఉంటేనే వస్తుందండి అది. అవునండి, అంటే ద్విప్రత్యయం చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ద్విప్రత్యయం చేయలేదు, ద్విప్రత్యయం చేయలేదు కానీ ద్వ్యర్థం ఉంది ఇక్కడ. అర్థం మాత్రం ఉంది. అవునండి.
అప్పుడు అది అకారానికి ఈకారం వచ్చే సూత్రం ఏంటండి? చౌ ఈ అస్య చ్వౌ, అస్య చ్వౌ అనండి. అస్య అస్య చ్వౌ. ఓకేనండి. సరే సార్, నాకైతే ఇదే గుర్తుంది. మరి ఇంకా రెండు మూడు అడిగారు వాళ్ళు, అది మరి వాళ్ళు ఏమన్నా అడగగలిగితే అడగమనండి. ప్రభాకర్ రాజు గారు, భ్రమర గారు కూడా అడిగారు ఒకటి, మరి ఆవిడ గుర్తుందో లేదో. భ్రమర గారు సందేహం. నాకైతే ఇదే అండి డౌట్, అదే అవ్యయము ఉపపదము అన్న అక్కడే. ఇప్పుడు ఇప్పుడు సూత్రార్థం ఒకసారి చూడండి భ్రమర్ గారు. అమైవ అవ్యయన అనే సూత్రానికి అర్థం ఏంది? అవ్యయేన ఉపపదస్య యహ సమాసః, అంటే అవ్యయంతో కనుక ఉపపదానికి ఏదైనా సమాసం వస్తుంది అన్నట్లయితే సహ అమైవ భవతి, అంటే అమంతమైనటువంటి దాంతోనే వస్తుంది అని. అంటే అమ్మ ఇక్కడ ప్రత్యయం కాబట్టి ప్రత్యయ గ్రహణ పరిభాష చేత అమంతేనైవ అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే నాకు మీరు చెప్పినప్పుడు అర్థమైంది, అది అవ్యయమైన ఉపపదము అని అంటే అది అది ఎందుకు కరెక్ట్ కాదండి అని. తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకరు మాట్లాడుతూ ఏదో శబ్దం గురించి చెప్తూ అవ్యయాంతమైన శబ్దము అన్నారు, అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదండి. అవ్యయాంతమైన శబ్దం అన్నది కరెక్ట్ అనిపించలేదండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం సూత్రార్థాన్ని మనం ఆలోచిస్తే ఉపపదం అనేది అనుగుణంగా వస్తుందండి. ఉపపదం అతి సూత్రం అండి, ఉపపదం అనేది అనుగుణంగా వస్తుంది. అప్పుడు ఉపపదం అమా అవ్యయేన సహా సమస్యతే అని అర్థం అండి. అప్పుడు ఇలా అనుకోండి, అప్పుడు మనకి ఒక స్పష్టత ఉంటుంది. ఉపపదం అమా అవ్యయేన సహా సమస్యతే అనండి. ఉపపదం అనేది ప్రథమాంతంలో ఉంది, అమా అవ్యయేన అనేది తృతీయాంతంలో ఉంది. అవ్యయేన అనేదేమో విశేషము, ఆ దానికి ఒక విశేషణం అమా అనేది, అంటే అంప్రత్యయాంతేన అవ్యయేన అని. అంటే ఉపపదము అంప్రత్యయాంతమైనటువంటి అవ్యయంతో సమాసాన్ని పొందుతుంది. ఉపపదము ప్రత్యయాంతమైన పదంతో సమసిస్తుంది, అవ్యయంతో సమాసం. పదం కాదు అది, శబ్దం అవ్యయంతో అవ్యయం. అదే అర్థాన్ని ఇక్కడ గ్రంథంలో కొంచెం అదేంటి షష్ఠీ విభక్తితో చెప్పారు అంతే. మీకు అర్థమైందండి? ఉపపదం అమా అవ్యయేన సమస్యతే అనేది మనం తింగును ఉపయోగించి చెప్పాం, అంటే తింగుని చెప్పి అభిహితకర్త కావడం వల్ల ఉపపదం అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ గ్రంథంలో ఏం చేశారు, కర్తృకర్మణో కృతి అని కర్తరి షష్ఠి చెప్పి ఉపపదస్య సమాస అన్న. అవునండి, ఓకేనండి. అది తర్వాత అవ్యయాంత శబ్దము అన్నది, అవ్యయాంత పదము అవ్యయాంత శబ్దం అన్నది అందుకు ఎప్పుడు విన్నట్టు అనిపించలేదు అది. అవ్యయాంత శబ్దం తెలియదండి నేను, ఏమో మరి చూడాలి అట్లా ఎవరు ప్రయోగించారు. ఆ రోజు ఎవరో ఈ మాట వాడితే అది కరెక్ట్, ఇది మాత్రం రాజేష్ గారి దగ్గర మనం క్లారిఫై చేసుకోవాలండి, ఇది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అవ్యయాంత శబ్దము అంటే ఒక ఒక సందర్భాన్ని బట్టి చెప్పొచ్చండి. ఇప్పుడు ఉచ్చేహికృత్వ అన్నాం, ఇప్పుడు అది ఉచ్చేహికృత్య అనేది కృత్వ అనేది ఒక అవ్యయము, అది అవ్యయాంతం అవ్యయాంతమైనది అంటే ఉచ్చేహికృత్వ అనేది అని చెప్పొచ్చు. ఉచ్చేహికృత్వ ఉచ్చేహికృత్య అని రెండు ఉంటాయి మనకి, ఇవాళ వచ్చే సూత్రం అదే అదే వస్తుంది ఇవాళ. ఉచ్చేహికృత్య అని రెండు ఉంటాయి, అంటే వీటిల్లో అవ్యయాంతమైన శబ్దము ఉంటే అలాంటిది కావచ్చు. కానీ అవ్యయానికి అవ్యయాంత శబ్దం అని వాడినట్టున్నారండి, అవ్యయము అన్న చోట అది వాడినట్టున్నారు, అది కరెక్ట్ కాదు అని డౌట్ అండి అని చెప్పారు. నేను మాత్రం అమ్మంతేనా అద్యానికి చెప్పానండి. ఇప్పుడు అమ్మని చెప్పినప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే అమ్మని ప్రత్యయ గ్రహణేన తదంత గ్రహణేన అని గ్రహణం అని అర్థంలో అమంతేనా అని రాసుకున్నాను, అమంతేనా అని చెప్పాను నేనైతే. అంటే ఒకటి జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అంటే అమా అవ్యయేన అనే దగ్గర ఏది విశేషణం ఏది విశేషం అనే అంటే అక్కడ అక్కర్లేదు. అమ్మ అనేది ప్రత్యయం, ప్రత్యయ గ్రహణ పరిభాష చేత అమంతేన అవ్యయన అంటే సరిపోతుందండి.
కానీ ఇప్పుడు ఎక్కడ సందేహం రాసుకున్నాను నేను అమంతేనానే చదివాను. కాకపోతే అమ అవ్యయన అనే ఉన్నప్పుడు అమ అమ్మనే దాని చేత ప్రత్యయాన్ని తీసుకోకుండా అమ్మనే దాని చేత సామాన్యంగా అమ్మనే శబ్దాన్ని తీసుకుని ఇప్పుడు అవ్యయన అనే దానికి అనేది అమ్మ అనే దానికి విశేషణంగా చెప్పాం అనుకోండి, అప్పుడు అప్పుడు అవ్యయాంతేన అమ్మ అని చెప్పొచ్చు. కానీ ఇవంతా క్లిష్ట కల్పనలు, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ క్లిష్ట కల్పనలు చేసి లేని తలనొప్పి తెచ్చుకోడు ఎందుకంటే నాకు అది ఎవరు అడిగారో తెలియదు, కానీ నేను మాత్రం అమ్మంతేనా ఇదే చెప్పాను. సరేనండి, ఇంకేదైనా ఇంతకు ముందు చూసిన సూత్రంలో సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి. లవణకారం బుట్టే అంటే ఉప్పేనండి? అవునండి, లవణం కా లవణకారం భుంక్తే అంటే ఆలవణం లవణం కృత్వా భుంక్తే అనే అర్థం అన్నమాట. అంటే ఉప్పుగా లేని దాన్ని ఉప్పుగా చేసుకుని తింటున్నాడు అనే అర్థంలో. అలాగే అసంపన్నం సంపన్నం కృత్వా భుంక్తే, సంపన్న కారం భుంక్తే అనమాట. సంపన్నం కారం భుంక్తే, అది అర్థమైందండి. అంటే ఉప్పు తక్కువ అయితే ఉప్పేసుకోవడాన్ని లవణం కారం అంటారు. అది కదండి, తక్కువైతే మళ్ళీ వేస్తాం లవణం కారం ఉంటే. అవునండి, విగ్రహవాక్యం ఏంటి చెప్పారండి? అలవణం అలవణం లవణం కృత్వా భుంక్తే లవణం కారం భుంక్తే అన్నమాట. చిప్రత్యయం ఎక్కడొచ్చిందండి రాజేశ్వర గారు? చిప్రత్యయం రాలేదండి. మరి అర్థం ఇప్పుడు చిప్రత్య అర్థం ఉంది అని అనే ఒక్క నిమిషం, సూర్యకుమార్ గారు ఏదో అడిగారండి, ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఆ సూర్యకుమార్ గారు మీకు అర్థమైందండి, చిప్రత్యయం వచ్చిందని చెప్పచ్చు. అంటే లవణంగా చేసి తింటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు అది లవణంగా లేదు, ఇప్పుడు లవణంగా చేశాడు అని అర్థం. అంటే అక్కడ అభూత తత్వార్థం మనకి తెలుస్తోంది అనమాట. కాబట్టి వ్యర్థం ఉన్నది కానీ చిప్రత్యయం లేదు అని చెప్తాను. అనొచ్చింది, కాకపోతే అన్ని చోట్ల కూడా మనం అవునండి, అది చిప్రత్యయాంతాలు త్విప్రత్యయాంతాలు ఉర్యాది ఉర్యాది చిడాచస్య అనే సూత్రం చేత గతి సంజ్ఞని పొందుతాయి అన్నమాట. అది గతి సంజ్ఞని పొందడం వల్ల దానికి గతి సమాసం వస్తుంది. ఇది గతి అవుతుందా ఇప్పుడు లవణం మన గతికి తీసుకుందాం? ఇది ఇక్కడ త్విప్రత్యయం రాలేదు కదండి. రాలేదు, త్విప్రత్యయం వస్తే గతి అవుతుంది. ఉర్యాది చిడాచస్య అంటే ఉర్యాదుల్లో ఉన్నవి త్విప్రత్యయాంతాలు డాచ్ ప్రత్యయాంతాలు కూడా గతి అనేటటువంటి పేరుని పొందుతాయి అని. ఉపపద సమాసం అనండి, ఉపపద సమాసం చెప్పారు కదా అవునండి అవ్యయం అవుతుంది, ఉపపదంతో సమాసం పోతున్నారు కాబట్టి ఉపపద సమాసం. అవునండి, ఆ ప్రభాకర్ రాజు గారు మీ ప్రశ్న అదేనండి, ఇంకేది ఇంకోటి ఏదైనా ఉందా? అంతే అంతే, ఇంకేం లేదండి. ఓకే, ఇంకెవరికి ఏదైనా ప్రశ్న ఏదైనా ఉందండి? మొన్న ఎప్పుడు రివిజన్ క్లాస్ లో బాగానే డిస్కస్ చేశారు. యథావత ఈ అమైవా అవ్యయన అనే సూత్రము అంటే పూర్వ సూత్రం చేతనే ఉపపదానికి కూడా సమాసం సిద్ధిస్తూ ఉండగా ఈ సూత్రం చేతి చెప్పడం అనేది నియమార్థము. అంటే ఎక్కడ ఏ సూత్రం చేతి అయితే అంప్రత్యయము ఉపపదము ఒకటే దాని చేత విధించబడతాయో అప్పుడే ఈ సమాసం వస్తుంది అని ఒకటి, అలాగే అంప్రత్యయం ఒక్కటే అంటే అమంతమైనటువంటి ప్రత్యయం ఒకటే విధించబడాలి కానీ వేరే ప్రత్యయం లేకుండా ఉండాలి అదొకటి. ఈ రెండింటిని తీసుకుని తుల్య విధానం అని చెప్తున్నారండి. అంటే ఎక్కడైతే ఈ తుల్య విధానం ఉంటుందో
ఉపపదము అది అవుతూ ప్రత్యయం కూడా అమంతమే అవుతుందో, అలాగే అంప్రత్యయం ఒకటే విధించబడుతుందో, అటువంటి అంప్రత్యాంతమైనటువంటి అవ్యయంతో ఉపపదం సమాసాన్ని పొందుతుంది అని అర్థం. దీనికి ఉదాహరణలు స్వాదుం కారం భుంక్తే లవణం, సంపన్నం కారం భుంక్తే లవణం కారం భుంక్తే. ఇక్కడ అన్ని చోట్ల ప్రక్రియలో పెద్ద తేడా లేదండి. ఇప్పుడు స్వాదుం కారం భుంక్తే అనే దగ్గర స్వాదు అనేది ఉకారాంతమైనటువంటి పదము, ఇప్పుడు నిపాతనాత్ మాంతత్వం అనమాట, స్వాదుం కారం అని అవుతుంది. అలాగే సంపన్నం కారం లవణం కారం అనే దగ్గర కూడా నిపాతనాత్ మాంతత్వం. అలవణం లవణం కృత్వా భుంక్తే అనే అర్థంలో లవణ అమ్ము క్రు నముళ్ళనే ఉంటుందండి అలౌకిక విగ్రహవాక్యం. లవణ అమ్ము క్రు నముళ్ళు అనేది అలౌకిక విగ్రహవాక్యము. దీనికి ఈ సూత్రం చేత ఉపపద సమాసంజ ప్రాతిపదిక సంజ్ఞ శుభ్లుక్కి వచ్చిన తర్వాత లవణకార అని అయింది. లవణకార అని అయినప్పుడు ఈ దీనికి నిపాతనాత్ మాంతత్వం అనమాట. స్వాదుమి నముళ్ళు అనే సూత్రంలో స్వాదుమి అని చెప్పారు. స్వాదుమి అనేది మకారాంతంగా చెప్పడం వలన ఈ ఉపపదాలన్నీ కూడా మకారాంతాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సాజాత్యం కేవలం స్వాదు అనేదానికి కాకుండా ఉపపదాలన్నింటితోనే అనమాట. అప్పుడు సంపన్నం కారం లవణం కారం అని స్వాద్వర్ధాల్లో అంటే స్వాదు పర్యాయ పదాలన్నింటికీ కూడా మకారాంతత్వం ఉంటుంది. అర్థమైందండి నిపాతనాత్. రాజేష్ గారు, ఇది ఈ సూత్రము ఎప్పుడు తిండం గురించి అది చెప్పినప్పుడే వస్తుందా, ఇంకా వేరే సందర్భాల్లో కూడా వేయచ్చు? ఎందుకంటే స్వాదుం అనే దానికే మకారం వస్తుందని చెప్తున్నారు కదా. అదే స్వాదుం అనేది మళ్ళీ కృధాతువు కూడా రెండు కృధాతు అంటే తిండం గురించే అంతే, వేరే వాటితో రాదా ఇది? వేరే అర్థాలు తినడం అనే కాకుండా వండడం అని కూడా అనొచ్చు. తినడం గురించి అని అంటే రుచికి సంబంధించిన ఓకే, నా ప్రశ్న అలా ఉండాలి, రుచికి సంబంధించిందే ఉండాలి అని అడగకుండా భోజనం గురించేనా అని అడిగాను. ఓకే, ప్రశ్న అడగడం కూడా నేర్చుకోవాలండి. అయితే సంపన్నం కారం భుంక్తే అంటే అర్థం ఏంటి? నేను అక్కడ నాకు నిందాక నుంచి సంపన్నుడిగా చేసుకుని చేశారు లేని వాడిని అలా అనుకున్నాను. అంటే ఎంత అవసరం అవుతుందో అంత అవసరమైనంత చేసుకుని తింటున్నాడు అని అర్థం. అర్థమే మరి సంపన్నం అనే పదానికి అంతవరకే అర్థం. ఏం చెప్పండి, అసంపన్నం సంపన్నం అంటే అసంపన్నం సంపన్నం కృత్వా భుంక్తే అంటే పూర్తిగా అవ్వని దాన్ని పూర్తిగా చేసుకుని తింటున్నాడు అని చెప్పండి. అసంపన్నం అంటే పూర్తిగా అవ్వలేదు, సంపన్నం అంటే పూర్తి అయింది అనే అర్థము. అసంపన్నం సంపన్నం కృత్వా భుంక్తే సంపన్నం కాని దాన్ని సంపన్నంగా చేసుకుని తింటున్నాడు అనే అర్థంలో. అంటే ఇక్కడ వస్తుత భ్రమర గారు భుంక్తే అనేది మనకి స్పష్టార్థం అక్కడ ఏదో ఒక క్రియాపదం చెప్పాలని చెప్పారు అంతే. సంపన్నం కారం లవణం కారం అలాగే స్వాదు కారం అనేవి మనకి సమస్త పదాలు. అంటే అన్ని ఇలాగా మీరు అన్నట్టు రుచికి సంబంధించినవే వస్తున్నాయి. అది నేను రుచి అని అడగకుండా భోజనం తినడం గురించి అలానే అడిగాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది అండి. సంపన్నం అంటే అర్థం ఏంటండి? సంపన్నం అంటే పూర్తి అవడం అనండి. సంపన్నం అంటే మీకు తెలిసింది, పూర్తి అవడం, పూర్తిగా పూర్తి కాని దాన్ని పూర్తి చేయడం. ఉప్మా ఉప్మా ఉమ్మగిళ్ళ లేదనుకోండి, దాన్ని కాసేపు స్టవ్ మీద పెట్టి మూత పెట్టి తినడం. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే అసంపన్న చిత్రాన్ని సంపన్నంగా రచయితి అట్లా అనలేము. సంపన్న లేదండి, ఓన్లీ వస్తుంది అనమాట. ఈ స్వాది నములు అనే సూత్రం చేసి ఇక్కడ నములు ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రంలోకి కృధాతు అనువృత్తిగా వస్తుంది, అంటే కృధాతు కంటే మాత్రమే ఈ నములు వస్తుంది అన్నమాట. సరేనండి, ఏంటండి కట్ అయినట్టు స్పీచ్? లేదండి.
ఇక్కడ ఈ బాలమనోరమ వ్యాఖ్యానంలో అండి, ఈ స్వాధిమి నములు అనే సూత్రంలో అంటే ఇక్కడ త్వ్యర్థం ఉండడం వలన క్షిప్రత్యయం వచ్చి అంటే ఒకవేళ దానికి లోపం కూడా వచ్చిన పక్షంలో అంటే అస్వాదుం స్వాదుం కృత్వాని దగ్గర క్షిప్రత్యయం కూడా చేస్తే ఆ క్షిప్రత్యయానికి కూడా లోపం వస్తే ఇక్కడ ఈత్వం రావాల్సి వస్తుంది. అంటే స్వాది విషయంలోనేమో చౌచ అనే సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంది, సంపన్నం కారం లవణంకారం అనే దగ్గర ఏమో అస్తిత్వం అనే సూత్రం చేత దీర్ఘం రావాల్సి వస్తుంది, ఈత్వం రావాల్సి వస్తుంది. అర్థమైందండి? అంటే ఈ రెండు రావాల్సి వస్తుంటే నిపాతనాత్ మాంతత్వం అని చెప్పారు. అర్థమైందండి? అంటే క్షిప్రత్యయం వస్తే శుక్లీకరోతి రక్తీకరోతి మొదలైన చోట్ల ఈకారం వచ్చింది అకార స్థానంలో అస్య చోవ్ అనే సూత్రం చేత. అలాగా లవణకారం సంపన్నకారం అనే అవస్థలో అకారానికి ఈత్వం రావాల్సి వస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రంలో మకారాంతత్వాన్ని నిపాతం చేస్తున్నారు అని అండి. అంటే ఈత్వం లేకుండా ఇంకా మకారమే ఉంటుంది, అప్పుడు సంపన్నంకారం లవణంకారం అని అవుతుంది అన్నమాట. అర్థమైందండి? అర్థమైందండి. దీని తర్వాత అమైవేతికిం అంటే అమ్మ అమంతమైనటువంటి అవ్యయంతోనే సమాసం వస్తుంది అని చెప్పడం వలన ఈ కాలో భోక్తుం అనేది కాలహ అనేది ఉపపదము, కానీ భోక్తుం అనేది అవ్యయమైనా కూడా అది అమంత అవ్యయం కాదు, అది అమంత అవ్యయం కాదు కాబట్టి ఇక్కడ సమాసం అనేది రాలేదు. అంటే కాల సమయ వేలాసు తుమున్నని ఆ కాల అనేది ఉపపదంగా ఉన్నప్పుడు తుమున్ ప్రత్యయం వస్తుంది అన్న, అంటే అప్పుడు కాల అనేది ఉపపదం అయ్యింది. ఉపపదం అయినప్పటికీ కూడా భోక్తుం అనేది అవ్యయం అయినప్పటికీ కూడా ఇది అమంత అవ్యయం కాకపోవడం వలన ఇక్కడ సమాసం అనేది రాలేదు. అంటే ఎక్కడైతే అమంత అవ్యయం ఉంటుందో అప్పుడు మాత్రమే సమాసం వస్తుంది. అవునండి, కాల సమయ వేలాసు తుమున్ అని సూత్రం అండి. కాల సమయ వేలాసు తుమున్ అనే దగ్గర కాల సమయ వేలాసు అనేది సప్తమి విభక్తిలో ఉంది కాబట్టి తత్రోపపదం సప్తమి ఇస్తాం అని దీనికి ఉపపద సంజ్ఞ ఉంటుంది అన్నమాట. ఏవకార కరణం ఉపపద విశేషణార్థం అంటే ఏవ సూత్రంలో అమైవ అవ్యయేనా అని చెప్పడం వలన అంటే ఏవకారం లేకపోయినా కూడా పూర్వసూత్రం చేత సమాసం సిద్ధిస్తుంటే కొత్తగా సమాస ఆరంభం అనేది నియమార్థం అనే విషయం మనకు తెలిసిపోతుంది. అట్లా నియమార్థంగా మనకు తెలిసిపోతున్నప్పటికీ కూడా మళ్ళీ అమైవ అని ఏవకారం చెప్పడం అనేది ఉపపద విశేషణార్థం, అంటే ఇది ఉపపదానికే విశేషణము అని. అంటే ఉపపదము ఏదైతే ఉంటుందో ఆ ఉపపదం ఉన్నప్పుడే ఈ నమూల ప్రత్యయం విధించబడాలి, ఒకటి అమంత ప్రత్యయం విధించబడాలి, అలాగే ఆ సూత్రం చేత ఆ ఒక్క ప్రత్యయం మాత్రమే విధించబడాలి. అమ్ము ప్రత్యయం అంటే నమూలంత ప్రత్యయం ఒకటే విధించబడాలి. అంటే ఈ రెండింటినీ కలుపుకుని తుల్య విధానం అనే పదం చేసి చెప్తున్నారన్నమాట. తుల్య విధానం అంటే ఏంటంటే ఇది ఉపపదంగా ఉన్నప్పుడు ఇదే ప్రత్యయము, ఇది ఒకటే ప్రత్యయము అనేది తుల్య విధానం ఇక్కడ. అంటే అమైవ యత్ తుల్య విధానం ఉపపదం తస్య సమాసో యథాస్యత్. అంటే అమంతమైనటువంటిది అంటే అమంతమైనటువంటిది పరంగా ఉన్నప్పుడు ఏదైతే ఉపపదం ఉన్నదో అటువంటి ఉపపదానికి మాత్రమే సమాసం రావడం కోసము అమాచ అన్యేచ అన్యేనచ యత్ తుల్య విధానం అంటే అమంత ప్రత్యయము ఇంకా వేరే ప్రత్యయం కూడా ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే ఒక ఉపపదం ఉంటుందో అప్పుడు ఈ సమాసం అనేది రాకుండా ఉండడం కోసం ఇట్లా చెప్పడం వల్ల అగ్రే భుక్త్వ అగ్రే భోజం అనే దగ్గర రాలేదు. అంటే విభాష అగ్రే ప్రథమ పూర్వేషు అనేది సూత్రము, దీంట్లో అగ్రే ప్రథమ పూర్వేషు అనే దగ్గర అగ్రే అనే పదం ఉన్నది కాబట్టి ఇది సప్తమిలో ఉండడం వల్ల ఇది ఉపపదమైంది. ఇది ఉపపదమైనప్పటికీ కూడా భోజం అనేది అమంతమైనప్పటికీ కూడా సమాసం అనేది రాలేదు. ఎందుకని రాలేదంటే ఆ సూత్రం చేత త్వాప్రత్యయాన్ని కూడా చెప్తున్నారు. త్వాప్రత్యయము అంప్రత్యయము నముల్ ప్రత్యయము రెండింటినీ చెప్తున్నారు కాబట్టి అమైవ తుల్య విధానం అనేది లేదు, అమాచ అన్యేనచ తుల్య విధానం అనేది ఉంది. అర్థమైందండి అందరికి? అర్థమైందండి. కాబట్టి
ఇక్కడ సమాసాన్ని వారించడం కోసం ఈ అమ్మ అనే అంటే ఈ ఉపపదంలో ఈ ఏవకారం విశేషణంగా ఉండాలి, ఉండడం వల్ల తుల్య విధానం అనే అర్థం వస్తుంది, కాబట్టి ఏవకారం కావాలి అని. ఒకసారి చెప్పండి, అమైన యక్ తుల్య విధానం ఉపపదం తస్య సమాసం యథా స్యాత్ అంటే అంటే అమంతమైనటువంటి సూత్రంతో ఏదైతే విధానం అనేది ఉంటుందో దానిలో ఉపపదంగా ఏదైతే ఉంటుందో అది ఉన్నప్పుడే సమాసం రావడం కోసము. సరిపోయింది అంతవరకు. అలాగే అమాచ అన్యేనచ అంటే అంప్రత్యాంతంతోనూ అలాగే వేరే ప్రత్యాంతం కూడా వేరే ప్రత్యయం కూడా ఉన్నప్పుడు ఏదైతే కార్యం విధించబడుతుందో అంటే వేరేది ఉపపదంగా ఉన్నప్పుడు ఏదైతే కార్యం విధించబడుతుందో ఆ కార్యం ఉన్నప్పుడు ఈ సమాసం అనేది రాకుండా ఉండడం కోసము అనండి. అంటే విభాష అగ్రే ప్రథమ పూర్వేషు అనే సూత్రం అండి. అంటే ఈ విభాష అగ్రే ప్రథమ పూర్వేషు అనే సూత్రం చేత అగ్ర ప్రథమ పూర్వ అనే ఉపపదాలుగా ఉన్నప్పుడు త్వాణముల ప్రత్యయాలు వస్తాయి అని చెప్పారు. అంటే ఇక్కడ అంప్రత్యయ విధానం ఉన్నది, దాని ఉపపదం ఏంటి అంటే అగ్ర ప్రథమ పూర్వ అనేవి మూడు ఉన్నాయి, కానీ ఈ సూత్రం చేత ఈ ఈ ఉపపదాలు ఇవి ఉపపదాలుగా ఉన్నప్పుడు ఈ ఒక్క ప్రత్యయాన్ని విధించట్ల అంప్రత్యయాన్ని విధిస్తున్నారు, త్వాప్రత్యయాన్ని కూడా విధిస్తున్నారు. అంటే ఎక్కడైతే ఇట్లా అంప్రత్యయము త్వాప్రత్యయము లేదా ప్రత్యయాంతరం ఎక్కడైతే విధించబడతాయో అక్కడ ఈ సమాసం లేకుండా ఉండడం కోసము ఏవకారము. అర్థమైందండి? దాని తర్వాత ఈ తృతీయ ప్రకృతిని అన్యదరస్యామనండి. అంటే అమైవ ఇత్యనువర్తతే, అంటే అమైవాభ్యయన అనే సూత్రం నుండి అమైవ అనేది అనువృత్తిగా వస్తుంది. ఉపదంశ తృతీయామిత్యత ప్రభృతి యాని ఉపపదాని తాని అమైవ అభ్యయన సహా అన్యతరస్యాం సమస్యంతే తాదృశ్య సమాసస్య భవతి అనండి. అంటే ఇది తెలియాలంటే స్పష్టంగా మనకి నముల్ ప్రత్యయం గురించి తెలియాలండి. నముల్ ప్రత్యయము మనకి ఆ అష్టాధ్యాయులో మూడో అధ్యాయం నాలుగో పాదంలో నముల్ ప్రత్యయం చెప్పారండి. మూడో అధ్యాయం నాలుగో పాదంలో స్వాదుమి నముల్ అనేది మొట్టమొదటి సూత్రము. ఈ స్వాదుమి నముల్ దగ్గర నుండి ఇంచుమించు ఈ అన్వచ్యానులోమ్య అనే సూత్రం వరకు నముల్ ప్రత్యయమే ఉందండి. అంటే ఈ స్వాదుమి నముల్ అనే సూత్ర సంఖ్య ఏమో 26, మూడో అధ్యాయం నాలుగో పాదం 26వ సూత్రము. దానిలో ఆ నముల్ ప్రత్యయం చెప్పే సూత్రాలు ఎక్కడి వరకు ఉన్నాయంటే మళ్ళీ ఆ మూడో అధ్యాయం నాలుగో పాదంలో 64వ సూత్రం వరకు ఉన్నాయండి. అన్వచ్యానులోమ్యే అనే వరకు అండి. అంటే ఈ మధ్యలో ఉన్న అన్ని సూత్రాల్లో కూడా నముళ్ళు అనేది విధించబడుతుంది. ఇన్ని సూత్రాలు నముల్ ప్రత్యయాన్ని చెప్పడానికి ఉన్నాయి. దీంట్లో కొన్ని ఏమో నిత్యంగా నములు చెప్పే ఉన్నాయి, కొన్ని వికల్పంగా నములు చెప్పే ఉన్నాయి. ఇప్పుడు నిత్యంగా నములు ప్రత్యయ చెప్పేదేమో ఈ స్వాదుమి నములు అన్య దైవం కథమిత్యం సుసిద్ధ ప్రయోగే ఇలాంటివి అక్కడ. దాని తర్వాత ఈ ఇక్కడ వికల్పంగా నముల్ ప్రత్యయం చెప్పే ఈ ఉపదంశ స్తృతియాయం అనే సూత్రం చూడండి. ఆ ఉపదంశ స్తృతియాయం సూత్ర సంఖ్య ఎంతండి? ఆ ఉపదంశ స్తృతియాయం అనేది 47వ సూత్రము. అంటే ఆ 47వ సూత్రం నుండి అంటే తృతీయ సూత్రం 47నా? 47 అండి. 3, 4, 47 అంటే ఇక్కడ నుంచి నముల్ ప్రత్యయంలో చెప్తున్నా. అంటే ఇవన్నీ నముల్ ప్రత్యయ సూత్రాలు అన్నమాట. వీటిల్లో ఈ స్వాదిమి నముల్ అనే సూత్రం చేత ఏదైతే నముల్ ప్రత్యయం విధించబడిందో ఆ నముల్ అనేది అమైభావ్యయన అనే సూత్రం దగ్గర గ్రహించబడుతుంది. ఇప్పుడు దాని తర్వాత సూత్రంలో తృతీయ ప్రభృతిని అన్యదరస్యం అనే దగ్గర ఈ ఉపదంశ తృతీయాయం అనే సూత్రం దగ్గర నుండి అంటే 47వ సూత్రం దగ్గర నుంచి అన్వచ్యానులోమ్యే అనే సూత్రం వరకు 64వ సూత్రం వరకు అండి. అంటే ఇక్కడ ఏంటంటే
ఇక్కడ నములు ప్రత్యయము ఇంకా త్వాప్రత్యయము ఇంకా విధించారు. నములు త్వాప్రత్యయాలు విధించారు, వీటిల్లో వికల్పంగా సమాసం వస్తుంది అని అర్థమైందండి. అంటే ఉపదంశస్తృతీయాయాం ఇత్యతఃప్రభృతి, అంటే ఉపదంశస్తృతీయాయాం అనే సూత్రం దగ్గర నుండి యాని ఉపపదాని, అంటే అక్కడ ఆ సూత్రం నుండి ఏవేవైతే ఉపపదాలు ఉన్నాయో ఆయా ఉపపదాలు ఉన్నప్పుడు ఏవైతే అమంత ప్రత్యయాలు చెప్పారో వాటితో వికల్పంగా సమాసం వస్తుంది అని చెప్పడం కోసం అనండి. ఆ ఉపదంశ స్తృతీయాయాం ఇత్యతఃప్రభృతి యాని ఉపపదాని తాని అమైవ అవ్యయేన అమైవ అవ్యయేన సహా అన్యతరస్యాం సమస్యంతే. అదేనండి, ఈ నాలుగో పాదమేనండి, మూడో అధ్యాయం నాలుగో పాదం. అంటే ఈ 47వ సూత్రం దగ్గర నుండి ఈ 64వ సూత్రం వరకు మధ్యలో ఏవేవైతే ఉపపదాలు ఉన్నాయో అవి ఉన్నప్పుడు ఏవైతే అమంత ప్రత్యయం చెప్పారో నములు అనేది, ఇది ఆ అమంత ప్రత్యయం అయినటువంటి ఈ అవ్యయంతో అమంత అవ్యయంతో వికల్పంగా సమాసం వస్తుంది అనండి. నిత్యంగా రాదు ఈ అమైవాభ్యయన అనే సూత్రం చేత వచ్చే సమాసం నిత్య సమాసము. దాని తర్వాత వచ్చేటటువంటి ఈ ఈ సూత్రాన్ని తృతీయ ప్రభుత్వ న్యాన్య దర్శనం అనే సూత్రం చేత వచ్చే సమాసం మనకి వికల్ప సమాసం అనమాట. అంటే ఇది మనం నిత్య సమాసం అని చెప్పడం వల్లనే మనం స్వాదు కారం లవణం కారం సంపన్నం కారం అనేది లౌకిక విగ్రహవాక్యం చెప్పి అదే సమస్త పదం చెప్పి లౌకిక విగ్రహవాక్యం ఏం చెప్తున్నావు, అస్వాదు స్వాదు కృత్వ అలవణం లవణం కృత్వ అసంపన్నం సంపన్నం కృత్వ అని చెప్తున్నావు. అంటే నిత్య సమాసం కాబట్టి అర్థమైందండి, అందరికి అర్థమైందండి. దాని తర్వాత ఈ తృతీయ ప్రభుత్వ న్యాన్య దర్శనం అనే సూత్రం చేత వికల్పంగా సమాసం వస్తుంది అని చెప్పారు. ఉపదంశ స్తుతియాయం అనే సూత్రం దగ్గర నుండి అన్వచ్యానులోమ్య సూత్రం వరకు ఏవేవైతే ఉపపదాలు ఉన్నాయో ఆ ఉపపదాలు అమంతావ్యయంతో వికల్పంగా సమాసాన్ని పొందుతాయి అనండి. ఇట్లా చెప్పిన తర్వాత ఇది ఉభయత్ర విభాష అనే దగ్గర ఆగం. వస్తుత మనం ఇక్కడి నుంచి చూడాలి, అంటే ఈ సూత్రం అనేది ఉభయత్ర విభాషార్థం అనండి. ఉభయత్ర విభాషార్థం అంటే ఏమని చెప్పాము అంటే కొన్ని అంశాల్లోనేమో పూర్వసూత్రం చేత నిత్యంగా సమాస ప్రాప్తి ఉన్నప్పుడు నూతనంగా వికల్పంగా ఆరంభించబడ్డం, కొన్ని లక్ష్యాల్లోనేమో వేరే సూత్రం చేత ఏ సూత్రం చేత సమాస ప్రాప్తే లేకపోతూ ఉండగా ఇక్కడ నూతనంగా విధానం వికల్పంగా ఆరంభించడం అనేది ఉభయత్ర విభాష అనండి. ఇప్పుడు ఇది ఉభయత్ర విభాష. ఎలా ఉభయత్ర విభాష అయింది అంటే మనం అమైవ తుల్య విధానం అని చెప్పడం వలన, అంటే అంప్రత్యయము ఉపపదము రెండు ఒకటే సూత్రం చేత కనుక చెప్పబడినట్లయితే సమాసం వస్తుంది, వేరే దగ్గర రాదు అని చెప్పాం. అలా చెప్పడం వలన అగ్రే భుక్త్వ అగ్రే భోజం మొదలైన దగ్గర సమాసం రాలేదు అని చెప్పాం. అంటే స్వాదుంకారం అనే దగ్గరేమో నిత్యంగా సమాసం వచ్చింది, ఈ అగ్రే భుక్త్వ అగ్రే భోజం అనే దగ్గర సమాసం రాలేదు, అంటే సమాస ప్రాప్తి లేదు. ఎందుకని లేదు అంటే ఇక్కడ ఉపపదం ఒకటైనప్పటికీ కూడా అగ్రే భుక్త్వ అగ్రే భోజం అనే దగ్గర అగ్రే అనేది ఉపపదంగా ఉన్నా నముల్ ప్రత్యాంతమైన భోజం అని ఉన్నా కూడా అన్యం ప్రత్యయ విధానం అనేది కూడా ఉన్నది. అన్య ప్రత్యయ విధానం కూడా ఉండడం వలన ఇక్కడ సమాసం అనేది రావట్లేదు అని. అంటే కొన్ని అంశాల్లోనేమో సమాసం ప్రాప్తిస్తోంది, కొన్ని అంశాల్లోనో ప్రాప్తించట్లేదు అనండి. అర్థమైందండి, అంటే ఉపదంశ స్తృతీయాయాం అనే సూత్రం. ఈ ఉపదంశ స్తృతీయాయాం అనే సూత్రానికి అర్థం ఏంటంటే అంటే మూలకేన అంటే ఉపదంశ తృతీయాయాం అనండి. అంటే తృతీయాయాం అంటే తృతీయాంతమైన పదం ఉపపదంగా ఉన్నప్పుడు ఆ ఉపదంశం అనేటటువంటిది అంటే ఉపసర్గపూర్వక దశధాతువు కంటే నముల్ ప్రత్యయం వస్తుంది అనండి. అంటే మూలకేన ఉపదంశం అని ఉన్నదండి. మూలకేన ఉపదంశం అనే దగ్గర మూలకేన అనేది తృతీయాంతమైనటువంటి ఉపపదం మూలకేన అనేది. ఇప్పుడు ఉపదంశం అనే దగ్గర ఉపసర్గపూర్వక దంశధాతువు ఉన్నది, దానికంటే నములు ప్రత్యయం ఉపదంశం అనేది మూలకేన ఉపదంశం అనేది. అర్థమైందండి, అర్థమైందండి. ఇప్పుడు ఈ మూలకేన ఉపదంశం అనేది అమంతమైనటువంటి అవ్యయము, అలాగే మూలకేన అనేదేమో ఉపపదము.
కాబట్టి అమంతమైన అవ్యయమైనటువంటి ఉపదంశం అనేది మూలకేన అనేటటువంటి ఉపపదంతో సమాసాన్ని పొందొచ్చు నిత్యంగా. స్వా అంటే ఏంటి మన ఈ సూత్రం చేత అమైవావ్యయన అనే సూత్రం చేత నిత్యంగా సమాసం రావచ్చు. నిత్యంగా సమాసం రావాల్సి వస్తూ ఉంటే ఇక్కడ ఈ సూత్రం చేత కొత్తగా వికల్పంగా ఆరంభిస్తున్నారు. తృతీయ ప్రభృతిని అన్యతరస్యామి, ఇది తృతీయ అయింది, తృతీయ ప్రభృతుల్లో ఇది అయింది అనమాట, మొదటిది ఇదే కాబట్టి. కాబట్టి ఇక్కడ అమైవావ్యయన అనే సూత్రం చేత నిత్యంగా సమాసం ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ కొత్తగా వికల్పం అనేది ఆరంభించబడింది. అర్థమైందండి? అర్థమైందండి? ఇది అన్య ప్రత్యయ విధానం అంటారండి దీన్ని? కాదు కాదు, ఇప్పుడు ఉపదంశ స్తృతియాయం అనే సూత్రానికి అర్థం చూడండి, మీకు తెలుస్తుంది. ఈ ఉపదంశ స్తృతియాయం అనే సూత్రానికి అర్థం ఒకసారి ఆ సూత్రం చూడండి. ఆ సూత్రం 347 561వ పేజీ అండి. ఇక్కడ మన వాల్యూమ్ తెచ్చుకోవాలా, వేరు వేరు వాల్యూమ్స్. 347 కదా, 561 దంశ దంశని అండి. అవునండి, 561వ పేజీ అక్కడ చూడడం కావద్దండి. చదవండి సూర్యకుమార్ గారు. దంశ దశనే ధాతో ఉపపూర్వాత్ తృతీయాంతే ఉపపదే నముల్ ప్రత్యయో భవతి. అర్థమైందండి? అంటే కొట్టడం కదండి. అవునండి, ఇక్కడ ఇక్కడ కొట్టడం అని కాదు, ఇక్కడ భాగంగా చేయడం. అదేంటి దీన్ని, అదేంటి కొట్టడం అనే అర్థం తీసుకోండి. కొట్టడం, దంచడం, భాగాలుగా చేయడం అనే అర్థం ఇక్కడ. దంశ అంటే భాగాలుగా చేయడం. దంశ దశనే అస్మాత్ ధాతోర్ ధాతోర్ ఉపపూర్వాత్ తృతీయాంతే ఉపపదే నముల్ ప్రత్యయో భవతి. అంతే కదండి అర్థం? అంటే తృతీయాంతమైనటువంటి ఉపపదం ఉన్నప్పుడు ఉపసర్గ పూర్వక దంశ ధాతువు కంటే నముల్ ప్రత్యయం వస్తుంది అని. ఇప్పుడు మూలకేన అనేదేమో తృతీయాంతమైనటువంటి పదము, కాబట్టి ఇది ఇది ఉపపదమైంది. అంటే తృతీయ అంటే ఉపదంశ తృతీయాయాం అని చెప్పడం వల్ల తృతీయాయాం అనేది సప్తమి విభక్తిలో ఉన్నది కాబట్టి ఇది ఉపపదమైంది అండి. ఇది ఇది ఉపపదమైంది. దీని తర్వాత ఉన్నటువంటి దశధాతు ఉప ఉపసర్గ పూర్వక దశధాతువు కంటే నముల్ ప్రత్యయం వచ్చింది, ఉపదంశం అనేయిందండి. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఉపదంశం అనేది ఎట్లాంటిది అంటే నముల్ ప్రత్యయాంతము కాబట్టి ఇది అవ్యయము. ఉపపదం ఏంటి అంటే మూలకేన అనేది ఉపపదము. నముల్ ప్రత్యయాంతమైనటువంటి అవ్యయమేమో ఉపదంశ అనేది, ఉపపదమేమో మూలకేన అనేది. కాబట్టి అమైవ అవ్యయన అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసం రావచ్చు. అంటే అమంతమైనటువంటి అవ్యయం అంటే ఇందాక మనం కారం అనేది అమంతమైనటువంటి అవ్యయము, స్వాదు అనేది ఉపపదము అని చెప్పి సమాసం చెప్తాం, అంతే కదండి? స్వాదుం కారం, లవణం కారం, సంపన్నం కారం మొదలైన చోట్ల. ఇక్కడ ఏమైంది, అమంతమైనటువంటి అవ్యయము అంటే ఉపదంశం అనేది. అమంతమైనటువంటి అవ్యయం ఉపదంశం అనే అవ్యయము. ఉపపదం ఏంటి అంటే మూలకేన అనేది ఉపపదం. కాబట్టి ఈ మూలకేన అనే ఉపపదము అమంతమైనటువంటి అవ్యయంతో సమాసాన్ని పొందుతుంది అంటే మనకి అమైవ అవ్యయన అనే సూత్రం చేతనే సమాసం నిత్యంగా ప్రాప్తిస్తోంది. కాబట్టి అలా నిత్యంగా ప్రాప్తిస్తూ ఉండగా ఈ సూత్రం చేత తృతీయ ప్రభృతిని అన్యతరస్యామని చెప్పడం వలన ఇది ఇక్కడ ప్రాప్త విభాష అయింది అనమాట. అంటే సమాస సంజ్ఞాయాం ప్రాప్తాయాం వికల్పారంభ అని. అర్థమైందండి? అంటే ప్రాప్తిస్తూ ఉంటే వికల్పము, ఇప్పుడు అప్రాప్తికి కూడా వికల్పం ఇంకొకటి. అప్రాప్తికి ఏంటి అంటే ఇందాక అగ్రేభుక్త్వా అగ్రేభోజం అనే దగ్గర త్వాణముల్ ప్రత్యయాలు, రెండు ప్రత్యయాలు ఉండడం వల్ల సమాసం రాదు అని మనం చెప్పాం. ఇప్పుడు అలాగే ఈ ఉపదంశ స్తృతీయాయాం అనే దగ్గర నుండి అన్వచ్యానులోమ్య అనే సూత్రం మధ్యలో అవ్యయే అవ్యయే అయథాపి ప్రేతాఖ్యానే క్రియ త్వానములు అనే సూత్రం ఉందండి. అంటే అవ్యయం ఉపపదంగా ఉన్నప్పుడు క్రీధాతువు కంటే త్వానముల్ ప్రత్యయాలు వస్తాయి అనండి. ఏదైనా అవ్యయం ఉపపదంగా ఉన్నప్పుడు
కృధాతువు కంటే క్వానములు ప్రత్యయాలు వస్తాయి. అంటే ఈ సూత్రం చేత క్వా ప్రత్యయము నములు ప్రత్యయము రెండూ విధించబడడం వలన ఇప్పుడు అమా అన్యేన చ ప్రత్యయ విధానం అనేది ఇక్కడ ఉన్నది. కేవలం అమా ప్రత్యయ విధానం లేదు కాబట్టి ఈ అమైవాభ్యేన అనే సూత్రం చేత సమాసానికి ప్రాప్తే లేదు. అలా సమాసానికి ప్రాప్తే లేకపోతూ ఉండగా మళ్ళీ ఇక్కడ వికల్ప ఆరంభం అనేది అప్రాప్తాంశంలో వికల్పము. అర్థమైందండి? అంటే ఉపదంశ స్తృతీయాయం అనే దగ్గరేమో ప్రాప్త వికల్పము, అవ్యయే ఐసాభిప్రేతాఖ్యానే కృహత్వానములో అనే దగ్గరేమో అప్రాప్త వికల్పము. ఈ రెండింటిని కలిపి ఇక్కడ వికల్పంగా చెప్పడం వల్ల ఇది ఉభయత్ర విభాష అయినది అనండి. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి కాశిక పంక్తి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా తెలియచ్చు. ఉభయత్ర విభాషేయం అంటే ఈ సూత్రం చేత ఏదైతే విభాష చెప్పబడిందో అది ఉభయత్ర విభాష. దాన్ని ఇంకా వివరిస్తున్నారు. యత్ అమైవ తుల్య విధానం ఉపపదం తస్య ప్రాప్తే, అంటే అమై అమంతమైనటువంటి ప్రత్యయం ఎక్కడైతే ఉపపదంగా ప్రత్యయమే అమంతమైనటువంటి ప్రత్యయమే ఎక్కడ విధించబడుతుందో అక్కడే ఏదైతే ఉపపదంగా ఉన్నదో అది ఆ పక్షంలోనేమో ప్రాప్తి ఉన్నది. తస్య ప్రాప్తే యథా ఉపదంశ స్తృతీయాయామితి, అంటే ఇది ప్రాప్త విభాషకు ఉదాహరణ. యత్ పునర్ అమాచ అన్యేన చ తుల్య విధానం తస్య అప్రాప్తే. అర్థమైందండి? అంప్రత్యయము అంప్రత్యయం కంటే భిన్నమైనటువంటి ప్రత్యయం కూడా ఉన్నప్పుడు సూత్రం చేత ప్రాప్తించట్లేదు కాబట్టి అప్రాప్తము. దానికి ఉదాహరణ అవ్యయే ఐకాభిప్రేతాఖ్యానే కృహత్వానములు ఇది. అర్థమైందండి? అంటే ఒకటి ప్రాప్తంలో వికల్పము, ఒకటి అప్రాప్తంలో వికల్పము, రెండింటిని చూపించడం వల్ల ఉభయత్ర ఇది వికల్పం ఏమవుతుంది? పర్యాప్త అప్రాప్తంలో వికల్పం అన్నారు కదా, ఏ రూపంలో వస్తాయి? ఇక్కడ పైన అదే చెప్తున్నారండి. దానికి పైన ఈ పంక్తి చదవండి. ఈ ఉపదంశ స్తృతీయాయామి అనేదానికి ప్రాప్త విభాష, తర్వాత అప్రాప్త విభాష చూపించి తర్వాత ఉదాహరణలు చూపిస్తున్నారు చూడండి. మూలకేన ఉపదంశం భుంక్తే, మూలకోపదంశం భుంక్తే. మూలకేన్ అంటే మూలకోపదంశం భుంక్తే అనేది ఏమో సమస్త పదము. మూలకోపదంశం భుంక్తే అనేది సమస్త పదము. మూలకేన ఉపదంశం భుంక్తే అనేదేమో వ్యస్త పదం. అంటే సమాసం ఉన్న రూపం ఒకటి, సమాసం లేని రూపం ఒకటి. ఇది ఉపదంశ స్తృతీయాయం అనే దానికి. ఉచ్చైకారం ఆచష్టే, అలాగే అవునండి. ఉచ్చైకారం అనేది స్వర విశేషం అండి. ఇప్పుడు ఇక్కడ ఉచ్చైకారం అనేటటువంటి నములంతాల్లో సమాసం ఉన్నా సమాసం లేకపోయినా ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ సమాసం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే పౌర్వాపరి నియమం ఒకటి. అలా ఇక్కడ పౌర్వాపరి నియమం సమాసంలో కూడా అలా కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే నముల్ ప్రత్యయం రావాలంటే ఇది ఉపపదంగా ఉండాలి అని చెప్పడం వల్ల ఈ ఉచ్చేహి అనేది ఎప్పుడూ పూర్వంగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ సమాసానికి ప్రయోజనం ఏంటంటే స్వరం ఒక్కటే ప్రయోజనం అండి. నముల్లంతంలో ఇక్కడ సమాసానికి ప్రయోజనం ఏంటంటే స్వరం ఒక్కటే. అర్థమైందండి? ఉచ్చేహి కారం ఆచిస్తే ఉచ్చేహి కారం అంటే ఇక్కడ సంహిత కూడా మనకి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు అంటే నా దగ్గర సంస్కృత పుస్తకంలో ఉచ్చేహి కారం అనేది ఒక పదంగాను, ఉచ్చేహి కారం అని రెండో పదంగాను ఇచ్చారు. ఇంకో పుస్తకంలో ఎలా ఉంది నేను చూడలేదు. అవునండి, ఉచ్చేహికారం ఆచష్టే అనే దగ్గర ఉచ్చేహికారం అనే సమస్త పదము. సమస్త పదం కావడం వల్ల ఇక్కడ సంహిత నిత్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉచ్చేహికారం అనే దగ్గర సమాసం లేదు, సమాసం లేకపోవడం వల్ల సంహిత వివక్షాధీనం కాబట్టి ఉచ్చేహికారం అని కూడా ఉండొచ్చు. ఉచ్చేహికారం సమాసం లేదు కదండి? లేదు లేదు, సమాసం లేదు లేదు అంటే అవునండి. ఉచ్చేహికారం ఆచష్టే అనే దగ్గర సమాసం ఉంది. ఇక్కడ కూడా మీరు ఉచ్చేహి కారం ఆచష్టే అని చెప్పచ్చండి. ఆచష్టే అనే దాన్ని బట్టి మీరు సమాసం ఉంది లేదు అని చెప్పకూడదు. ఉచ్చేహికారం అనే దగ్గర సంహితోచ్చారణం ఉంటే సమాసం ఉంది, సంహితోచ్చారణం లేకపోతే సమాసం లేదు. రెండు పదాల కింద చెప్తే ఉచ్చేహికారం అంటే సమాసం లేదు వికల్పంగా, ఉచ్చేహికారం అంటే సమాసం ఉంది, రెండు కలిపేది. అవునండి, అంటే వస్తుత మనం ఈ సమాసం లేని పక్షంలో కూడా ఉచ్చేహికారం అనే సంహితోచ్చారణం చేసి మనం అక్కడ ఏంటి మనం విసర్గ సంధి చేసి ఉచ్చేహికారం అని చెప్పొచ్చు. ఇంతకు ముందు మనం
ఇంతకు ముందు ఇట్లాంటి ఉదాహరణలు చాలా వచ్చాయి మీకు గుర్తుందా లేదా? అక్కడ అక్కడ ఏంటంటే మనకి స్వరం ఒకటే ప్రయోజనం అండి, ఇంకేమీ ప్రయోజనం. ఇంకా కాబట్టి ఇక్కడ నములంతానికి సమాసం చెప్పడం వల్ల స్వరం ఒకటే ప్రయోజనం. అందరికి అర్థమైందండి? ఇక్కడ కాశికలోను ఏమో సమాసం లేని పక్షంలో ఉజ్జయి కృత్వ అని ఇచ్చారండి. అంటే ఉజ్జయి కృత్వ అలాగే ఉంటుంది అని ఇచ్చారు. ఉజ్జయి కృత్వ అనేది మనకి తర్వాత అండి. ఉజ్జయి కృత్వ అనేది తర్వాత సూత్రం చేత త్వాచ అనే సూత్రం ఉంది, ఆ సూత్రం చేత మనకి ఉజ్జయి కృత్వ అని రెండు వస్తాయి. తర్వాత సూత్రం చూసిన తర్వాత తెలుస్తుంది ప్రభాకర్ రాజు గారు, ఒక్క నిమిషం. తర్వాత సూత్రంలో అదే ఈ స్వా ప్రత్యయాంతాలతో సమాసం ఎలా ఉంటుంది అనేది ప్రాప్తం డౌట్. ఒకటి అప్రాప్తంలో ఏ రెండు వచ్చాయి, అప్రాప్తంలో ఏ రెండు వచ్చాయి? ఇప్పుడు ప్రాప్తంలో మూలకోపదంశం మూలకేన ఉపదంశం అనండి. మూలకేన ఉపదంశం అనేది లౌకిక విగ్రహ వాక్యం. మూలక ఆ ఉపదంశ అని ఉందండి. ఉపదంశ అంటే ఉపదంశం అని నములంతం కదా, ఉపదంశం అని ఉపదశు అమ్ము ఉపదంశం అని ఉంటుంది. మూలక ఆ ఉపదంశం అని ఉందండి. మూలక ఉపదంశం అనే అవస్థలో ఈ ఇక్కడ అమైవాబ్యేన అనే సూత్రం అలౌకిక విగ్రహవాక్యం చెప్తున్నాను. మూలకేన ఉపదంశం అనేది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యంలో మూలక ఆ ఉపదంశం అనేనండి. సమస్త పదం మూలకోపదంశం. అది ప్రాప్తం. ప్రాప్తంలో ఎందుకని ఇది అమంతమైనది కావడం వల్ల అమైవాబ్యేన అనే సూత్రం చేతనే సమాసం ప్రాప్తిస్తుంది. కాబట్టి అలా ప్రాప్తిస్తూ ఉండగా ఇక్కడ వికల్ప ఆరంభం అనేది జరిగింది. కాబట్టి ప్రాప్త వికల్పము అప్రాప్తంది. ఉచ్చేహికారం ఇక్కడ కేవలం స్వరం ఒకటే ప్రయోజనం అండి, ఇంకా మిగిలినది ఏమి ప్రయోజనాలుగా చెప్పక్కర్లేదు. దాని తర్వాత అందరికి అర్థమైందండి, పై విషయంలోకి వెళ్ళొచ్చా? దాని తర్వాత అమైవ ఇత్యేవ అంటే అమంతమైనటువంటి అవ్యయంతోనే ఈ సమాసం అనేది, అంటే ఈ వికల్పం కూడా అమంత అవ్యయంతోనే వస్తుంది కానీ వేరే దాంతో రాదు. అంటే పర్యాప్తి వచనేషు అలమర్థేషు అనే సూత్రం చేత తుమున్ ప్రత్యయం చెప్పారు. అంటే ఈ తుమున్ అనే ప్రత్యయాంతంతో సమాసాన్ని వాదించడం కోసం అనమాట. పర్యాప్తి వచనేషు అలమర్థేషు పర్యాప్తో భోక్తం ప్రభుర్భోక్తం. ఇక్కడ అలమర్థానికేమో ప్రభుర్భోక్తం అనేది, పర్యాప్తి వచనానికేమో పర్యాప్త భోక్తం అనేది. ఇక్కడ పర్యాప్తో భోక్తం ప్రభుర్భోక్తం అనే దగ్గర భోక్తం అనేది తుమంతా అవ్యయము. ఈ తుమున్నంతా అవ్యయమైనప్పటికీ కూడా ఇది పర్యాప్త అనేటటువంటి ఉపపదంతో సమాసాన్ని పొందలేదు, ఎందుకంటే ఇది అమంతం కాలేదు కాబట్టి. అర్థమైందండి? అందరికి అర్థమైందండి? ఎవరికి ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చండి, లేదంటే పై సూత్రంలోకి వెళ్దాం. పర్యాప్త భోక్తం ప్రభుర్భోక్తం అన్నారు, రెండు ఎగ్జాంపుల్స్. అవునండి, ఇక్కడ అమైవ అంప్రత్యాంతంతోనే అంప్రత్యాంతమైనటువంటి అవ్యయంతోనే సమాసం ఉంటుంది అని చెప్పాం. ఇక్కడ భోక్తం అనేది తుమున్ ప్రత్యాంతము. ఈ తుమున్ ప్రత్యాంతం అనేది పర్యాప్త అనే ఉపపదంతోనూ ప్రభు అనే ఉపపదంతో కూడా సమాసాన్ని పొందలేదు. అంటే అమైవ అని చెప్పడం వల్ల, ఒకవేళ అమైవ అని కనుక చెప్పకపోయినట్లయితే ఇంకొక ప్రత్యాంతం సమాసం రాలేనట్టే. సమాసం లేదు, పర్యాప్త భోక్తం అంతే, సమాసం లేదండి. భోక్తం పర్యాప్త అని కూడా చెప్పచ్చు మనకి. ఇక్కడ ఇదండి, భోక్తం పర్యాప్త అని చెప్పకూడదండి, పర్యాప్త భోక్తం అనే చెప్పాలి. ఎందుకంటే పర్యాప్తి వచనం ఉన్నప్పుడే భుజధాతువు కంటే తుమ్ము ప్రత్యయం వస్తుంది. అంటే పర్యాప్త అనేది ఉపపదంగా ఉన్నప్పుడే ఈ ఉపపదాల్లో మన సమాసం లేకపోయినా కూడా పౌర్వాపర్య నియతంగా ఉందండి. అర్థమవుతుందండి? మనకి మిగిలిన ఉదాహరణల్లో అన్ని చోట్ల కూడా పౌర్వాపర్యం అనేది ఎక్కడ నియతంగా ఉందంటే సమస్త పదాల్లో పౌర్వాపర్య నియతము. ఇది పూర్వపదంగానే ఉండాలి, ఇది ఉత్తర పదంగానే ఉండాలనేది సమస్త పదంలో నియతంగా తెలుస్తుంది. కానీ ఈ
ఉపపదాన్ని ఆశ్రయించుకుని వచ్చే ప్రత్యయాల దగ్గర ఎప్పుడు కూడా పౌర్వాపర్యం నీతంగా ఉంటుంది. ఇదే ఒక అంటే మన సంస్కృతంలో ఒక అద్భుతమైన విషయం వాస్తవానికి. అంటే ఇదే పూర్వం కుంభకారహ అని ఎందుకు చెప్పాలి, కారకుంభ అనొచ్చు కదా. కారకుంభ అని ఎందుకు అనకూడదు, కుంభకారహ అని ఎందుకు అనాలంటే కుంభం అనేది ఉపపదంగా ఉన్నప్పుడే కృధాతు కంటే నములు అనుప్రత్యయం చెప్పారు కాబట్టి ముందు కుంభ అనే ఉండాలి, తర్వాతే అకృధాతు ఉండాలి, అకృధాతు కంటే అనుప్రత్యయం వస్తుంది అని. అర్థమైందండి. అంటే ఇక్కడ మనకి సమాసంతో సంబంధం లేకపోయినా కూడా పౌర్వాపర్యం మనకి స్పష్టంగా నియతంగా ఉంది. అందరికి అర్థమైందండి నేను చెప్తుంది? అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరికి ఇవేం చెప్పలేదండి. ఎవరికైనా చెప్పుంటే నాకు అవి వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కాదు అని ఒకటి తెలిసేది, లేదు రెండు మీ ముఖం ఎవరిదైనా చూసుంటే తెలిసేది. మా జేఆర్కే సార్ అలా కనిపెట్టేవారండి, మా పాఠం చెప్తున్నప్పుడు ఫస్ట్ మా ఆయన అందరినీ చూసి పాఠం చెప్పేవారు. ఎవరికైనా అర్థం కాలేదు అంటే వాడు అర్థం కాలేదని చెప్పాల్సింది, లేదంటే ఆయన ఏదో నీకు అర్థం కాలేదని చెప్పేవారు క్లాస్. నీకు అర్థం కాలేదు మళ్ళీ నీకు నేను చెప్తున్నానని అంటే అలా నన్ను చూసి ఆయన చాలా సార్లు చెప్పారు. చాలా సార్లు నేను ఆయన క్లాస్ అటెండ్ అయిన క్లాస్ లో చాలా సార్లు అంటే నాకు అర్థం కాలేదు అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది నా మొహం చూసి. అంటే మొహం చూస్తే తెలుస్తుంది. తర్వాత నేను కొంతకాలం బయట ఉద్యోగం చేసినప్పుడు స్టూడెంట్స్ మొహంలో నాకు తెలిసేది, ఓ వీళ్ళకి అర్థమైంది అర్థం కాలేదు అన్న విషయం. టీచింగ్ చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది ఫేస్ ని బట్టి. అసలు గొంతు విప్పి చెప్తే కూడా తెలుస్తుందండి, మేము ఎవరం మీరు అడిగినా గొంతు విప్పం కదా. చాలా సార్లు అనేవారు ముఖం అలా పెట్టావేంటి అని, అంటే ముఖం అలా పెట్టావేంటి అంటే అర్థం కాలేదు అని. వాయిస్ లో బేస్ ను బట్టి వింటే తెలుస్తుంది. మీరు అర్థమైందా అయిందా అంటే ఎవరు మనం నోరు విప్పరు అంటే రెండోదండి నా మీకు అంటే ఇంత చిన్న విషయం మీకు అందరికీ తెలిసి ఉండడం వల్ల ఇదేం అర్థమైందని చెప్తానులే, ఇక్కడ చెప్తుంది ఏమైనా అంత పెద్ద కఠినమైన విషయమా, ఏదైనా ఫిజిక్స్ థియరమ్స్ మ్యాథమెటిక్స్ అది ఏదైనా కావచ్చు, అది అది కూడా సంభవం ఉంది కదా. అది కూడా లేదండి, ఆ సంభవం ఉన్నట్లేదండి. ఎక్కువ మంది దగ్గర అది సంభవం ఉన్నట్లేదు. ఒకరో ఇద్దరికో బాగా వచ్చేవం కానీ మేమందరం వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్, అదే లెవెల్. ఓకే అండి, మనం ప్రకృతానికి వచ్చేద్దాం తర్వాత. మూలకేనా గుంటే అన్న చోట మూలకము నంజుకుని తింటున్నాడు అంటున్నారు. ఏంటండి మూలకం ఏంటండి? మూలి మూలకం అంటే ఏదైనా ఒక దుంప, దుంప అండి, దుంపగా దుంపలా అండి. సరే అండి, మూలం అంటే దుంప, దుంప మూలాలు. దాని తర్వాత సూత్రం అండి త్వాచ. అమైవైతి పూర్వయోగే అనువృత్తం తేన అన్యత్ర న ప్రాప్నోతి ఇది వచనం ఆరభ్యతే అని. అంటే మనం పూర్వ సూత్రం చేత ఒక నియమం చెప్పాం, అవ్యయానికి కనుక అవ్యయంతో ఉపపదానికి కనుక సమాసం ఉండాలి అన్నట్లయితే అది అమంతమైనటువంటి అవ్యయమే కావాలి, అంప్రత్యాంత అవ్యయమే కావాలి, కానీ వేరే అవ్యయం కాకూడదు అని చెప్పాం. అట్లా చెప్పడం వలన త్వాప్రత్యాంత అవ్యయాన్ని సమాసం రావట్లే. ఈ త్వాప్రత్యాంతం అనేది అమంతం కాలేదు కాబట్టి త్వాప్రత్యాంతానికి సమాసం రాకపోతూ ఉంటే ఈ సూత్రాన్ని ఆరంభిస్తున్నారు అనండి. అంటే అమైవ ఇది పూర్వయోగే అనువృత్తం, అంటే తృతీయ ప్రభుత్తిని అన్యతరశ్యామం అనే సూత్రంలోకి అమైవ అనేది అనువృత్తిగా వచ్చింది. అంటే ఆ సూత్రంలోనూ దాని ముందు సూత్రంలో కూడా అమంతమైనటువంటి అవ్యయంతో ఉపపదం సమాసాన్ని పొందుతుంది అని చెప్పడం వలన అమంతం కానటువంటి ఉపపదాలకి సమాసం రాకపోవలసి వస్తుంది. దానిలో ఒక దగ్గర ఈ త్వాప్రత్యయంలో ఈ సమాసం ఇష్టము కాబట్టి మళ్ళీ ఇక్కడ కొత్తగా విధిస్తున్నారు. తేన అన్యత్ర న ప్రాప్నోతి ఇది వచనం ఆరభ్యతే. అంటే అలా అంటే అమంతమైన అవ్యయంతోనే వస్తుంది అని చెప్పడం వల్ల వేరే దగ్గర సమాసం అనేది ప్రాప్తించట్లేదు. అట్లా ప్రాప్తించకపోతూ ఉంటే అక్కడ కూడా సమాసం ఇష్టం కాబట్టి కొత్తగా ఒక వాక్యాన్ని ఒక వచనాన్ని చెప్తున్నారు. ఈ వచనం సూత్రకారుల చేత చెప్పబడుతోంది అనండి. అర్థమైందండి. త్వాప్రత్యయాంతేన సహా తృతీయ ప్రభుత్తిని ఉపపదాన్ని అన్యతరస్యాం సహా సమస్యంతే అనండి. అంటే ఇక్కడ ప్రభుత్తిని అన్యతరస్యాం అనే సూత్రంలో నుండి తృతీయ ప్రభుత్తిని అన్యతరస్యాం సంపూర్ణంగా అనువృత్తిగా వచ్చేస్తుంది. అప్పుడు
అంటే ఈ ఉపదంశ స్తృతియాయం అనే సూత్రం దగ్గర నుండి అన్వచ్యానులోమ్య అనే సూత్రం వరకు ఈ మధ్య సూత్రాల్లో ఎక్కడైతే స్వాప్రిత్యం విధించబడిందో అక్కడ అవునండి, ఇది కూడా వికల్పం కదండి, ఇది కూడా వికల్పం. కాబట్టి సమాసం వచ్చిన పక్షంలో సమాసం ఆశ్రయించుకుని సమాసే అనయపూర్వక స్వల్యప్పని లబాదేశం వచ్చేస్తుంది. సమాసం రాని పక్షంలో లబాదేశం రాదు, కృత్వ అనే ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ ప్రయోజనం అన్నమాట. సమాసం ఉంటే ఒక రూపము, సమాసం లేకపోతే ఒక రూపం, మనకి రెండు రూపాలు ఉన్నాయి. సమాసం ఉంటే సమాసం ఆశ్రితమైనటువంటి లెప్ప వచ్చేస్తుంది, ఉచ్చేహి కృత్య అని అవుతుంది. సమాసమే లేదు, లెప్ప కూడా రాదు, ఉచ్చేహి కృత్వ అని కూడా ఉంటుంది. అర్థమైందండి? ఉపదంశ స్తృతీయాయాం అనే సూత్రం దగ్గర నుండి ఉపపదాలండి, తత్పురుష సమాసం చెప్పండి, అవునండి. తృతీయ ప్రభుతిని అన్యతరిస్తాం సమస్యంతే అనండి. అంటే ఉపదంశ స్తృతీయాం అనే సూత్రం దగ్గర నుండి ఈ అన్వచ్యానులోమ్య అనే సూత్రం వరకు ఎక్కడైతే క్వాప్రత్యం విధించబడిందో ఆ క్వాప్రత్యాంతంతో ఉపపదాలు వికల్పంగా సమాసాన్ని పొందుతాయి అనండి. అంటే ఉచ్చై కృత్య, ఉచ్చై కృత్వ అనండి. ఇక్కడ అవ్యయ ఐదాభిప్రేతాఖ్య అనే ప్రియస్థానములో అనే సూత్రం చేత క్వాప్రత్యం వచ్చింది కృధాతువు కంటే, ఉచ్చై కృత్వ అని ఉన్నది. ఇప్పుడు ఈ ఈ త్వాచ అనే సూత్రం చేత సమాసోన్య ప్రాతిపదిక సోన్య సమాసోన్య ఉండడం వల్ల ఇంకా ప్రాతిపదిక సోన్య అని మనం ఏం చెప్పక్కర్ల. సమాసోన్య సమాసోన్య ఆశ్రితమైనటువంటి ల్యప్పు, ల్యప్రత్యయం వచ్చి ఈ ల్యప్ ప్రత్యయం కూడా అవుతుందండి, అది ఆదేశం కూడా అవుతుందండి. దానికి రెండింటినీ చెప్పొచ్చు, నష్టం లేదు. అది ప్రత్యాధికారంలో ఉండడం వల్ల ప్రత్యయం అయింది, త్వాస్థానంలో రావడం వల్ల ఆదేశం కూడా అయింది. ల్యబాదేశం వస్తే ఉచ్చేహి కృ, ఉచ్చేహి క్రూ యా అనేదండి. ఉచ్చేహి క్రూ యా అనైనప్పుడు ఇక్కడ అదో హ్రస్వసి పితికృతి తుక్ అనే సూత్రం చేత తుగాగం వస్తుంది, ఉచ్చేహి కృత్య అని అవుతుంది. అర్థమైందండి? హ్రస్వస్య పితికృతి తుక్ అంటే క్రూ యా అని. క్రూధాతువు కంటే అవ్యయ ఐదాభిప్రేతాఖ్యానే క్రూయః త్వానములో అనే సూత్రం చేత త్వా ప్రత్యయ పక్షం అండి. ఇందాక నముల్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉచ్చైః కారం అనే మనం సమాసం చూసాము, ఇప్పుడు అదే సూత్రం చేత ఇప్పుడు త్వా ప్రత్యయం వస్తే ఉచ్చేహి క్రూ త్వా అని ఉండండి. ఉచ్చేహి క్రూ త్వా అనండి. ఉచ్చేహి క్రూ త్వా అనే అవస్థలో త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యబాదేశము, ఉచ్చేహి క్రూ యా అనైంది. ఉచ్చేహి క్రూ యా అని అయిన తర్వాత హ్రస్వస్య పితికృతి తుక్ అనే సూత్రం చేత తుగాగము, తుగాగము వచ్చి ఒక నిమిషం మీకు మీకు ఏ సూత్రానికి సంఖ్య చెప్పాలండి? హ్రస్వం మీరు చెప్పారు కదా, హ్రస్వస్య పితికృతి తుక్ అనండి. ఒక్క నిమిషం చెప్పండి, ఆల్రెడీ చేసింది నంబర్ గుర్తులేదు. అవునండి, అది చాలా ప్రసిద్ధ సూత్రం. హ్రస్వస్య పితికృతి తుక్కు రెండో ఆరో అధ్యాయం ఒకటో పాదం 71వ సూత్రం చూడండి. ఆరో అధ్యాయం ఒకటో పాదం 71 అండి. ఇది ఆల్రెడీ చేసాము, చూసుంటారండి, ఇంతకు ముందు కృతులు చూశారు కదా. ఆ సూత్రం చేత తుగాగమం వచ్చి ఉచ్చేహ్ కృత్య అని ఉంటుందండి. ఈ ఉచ్చేహ్ కృత్య అనేది మళ్ళీ ఈ త్వాతోసున్ కసునహ అనే సూత్రం చేత దీనికి అవ్యయసంజ్ఞ ఉంటుంది. కాబట్టి దీనికంటే ప్రథమేకవచనంలో సుప్రత్యము, దానికి లోపము ఉచ్చేహ్ కృత్య అనేది ఉంటుంది. అవ్యలాప్సుభ అనే సూత్రం చేత అన్నమాట, అవ్య సుక్కు లుక్కు. అర్థమైందండి? ఉచ్చేహ్ కృత్య అనేది అయింది. ఈ ఉచ్చేహ్ కృత్య అనేది ఒక ప్రాతిపదిక, ఇది ఇది కృతంతం కావడం వలన దీనికంటే ప్రథమేక వచన వివక్షలో సుప్రత్యం, ప్రథమ సుప్రత్యం చేస్తే దీనికి ఈ త్వాతోసున్ కసునహ అనే సూత్రం చేత అభ్యసం, అభ్యసంగా ఉండడం వలన
అవ్యాదాప్సుపాని సూత్రం చేత సూపులుక్కు ఉచ్చేహ్ కృత్య అని ఉంది. అవ్యయసం అని చెప్పే సూత్రం ఒకసారి చెప్పరా? త్వాతోసున్ కసునహ అనండి. త్వాతోసున్ కసునహ అంటే త్వాంతాలు తోసున్నంతాలు కసున్నంతాలు అవ్యయం అనే పేరును పొందుతాయి అనండి. కసునహ ఆ వచ్చిందండి మనకి సూత్రం వచ్చింది. రైట్, అందరికి అర్థమైందండి ఇక్కడ వరకు. దాని తర్వాత అవ్యయ ఐదాభిప్రేతాఖ్యానే ఇది త్వా ప్రత్యయ సమాస పక్షే ల్యబేవా అంటే సమాసం వచ్చిన పక్షంలో త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది. తృతీయ ప్రభృతిని ఇత్యేవా అంటే ఈ ఈ ల్యప్ అనేది ఈ మూడో అధ్యాయం నాలుగో పాదం 47వ సూత్రం దగ్గర నుండి 64వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో ఆ సూత్రం చేత ఈ త్వా వచ్చినప్పుడు మాత్రమే వచ్చేది అనండి. అర్థమైందండి. అంతేగాని ఇంకొక సూత్రం చేత ఎక్కడైనా త్వా అంటే 47వ సూత్రం నుండి 64 కాకుండా వేరే సూత్రం చేత ఎక్కడైనా త్వా ప్రత్యయం వస్తే అక్కడ సమాసం ఉండదు. కేవలం ఈ మధ్యలో ఉండే సూత్రాల్లో ఉండే క్వాంతమైన వాటికే సమాసము అని. అర్థమైందండి. ఇలా చెప్పడం వలన అంటే తృతీయ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్వాంతమే సమాసాన్ని పొందుతుంది వికల్పంగా అనే చెప్పాలి. ఇలా చెప్పడం వలన అలంకృత్వ అలంకృత్వ ఖలు కృత్వ అని ఉందండి. అంటే అలంక కల్వోహ ప్రతిషేధయ ప్రాచాంకృత్వ అనే సూత్రం చేత ఇక్కడ త్వా ప్రత్యయం చెప్పారండి. ఈ అలంకల్వోహ ప్రతిషేధయ ప్రాచాంకృత్వ అనే సూత్రం చేత వచ్చిన త్వా ప్రత్యయం అనేది ఈ ఈ 47 నుండి 64 సూత్రాల్లో ఈ మధ్యలో లేదు. అది ఇంకొక దగ్గర ఎక్కడో ఉన్నది. కాబట్టి ఆ సూత్రం చేత వచ్చినటువంటి క్వాంతంతో సమాసం అనేది ఉండదు. అర్థమైందండి. సమాసం లేదు లేదు. అందుకని అలం కృత్వ కలు కృత్వ అనే ఉంది కానీ లేవాదేశం లేదు. లేవాదేశం రాలేదు. అంటే ఇక్కడ తృతీయ ప్రభృతిని ఇచ్చేవా అంటున్నారు కదా. అవును, తృతీయ ప్రభృతిని అంటే ఏ అర్థంలో వస్తున్నాయి అవి? తృతీయ ప్రభుత్వం అంటే ఇప్పుడే చెప్పాను కదండి, మూడో అధ్యాయం 4వ పాదం 47వ సూత్రం నుండి 64వ సూత్రం వరకు ఆ తృతీయ ప్రభుత్వం అన్నమాట. ఉపదంశ తృతీయాయం అనే దగ్గర నుండి అన్వాచ్యానులోమ్య అనే సూత్రం వరకు మధ్యలో ఉండేవన్నీ కూడా తృతీయ ప్రభుత్వం అన్నమాట. అంటే ఆ సూత్రాల్లో ఎక్కడైతే స్వాప్రత్యం చెప్పబడుతుందో అటు ఆ స్వాప్రత్యాంతంతో మాత్రమే సమాసం ఉంటుంది, వేరే దాంతో సమాసం ఉండదు అనండి. అలంకల్వోహ ప్రతిషేధయోహ ప్రాచాంకత్వ అనే సూత్రము మూడో అధ్యాయం 4వ పాదంలో 18వ సూత్రం. అంటే అది 47 నుండి 64 అనే ఈ మధ్యలో లేదు. ఈ మధ్యలో లేకపోవడం వల్ల ఆ సూత్రం చేత వచ్చినటువంటి క్వాప్రత్యాంతమైన అవ్యయంతో సమాసం అనేది ఉండదు. అర్థమైందండి. దాని తర్వాత శేషో బహువ్రీహి, ఇక్కడ నుండి మనకి కొత్త ఘట్టం రాబోతుందండి. బహువ్రీహి ఘట్టం చాలా తక్కువ సూత్రాలు ఉంటాయి మిగిలిన వాటితో పోలిస్తే, కానీ చాలా మంచి సూత్రాలు, చాలా చాలా మంచి విషయాలు ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మనం ఇది మొదలు పెడితే మధ్యలో ఆపితే బాగుండదు. ఇది రేపు మొదలు పెడదాం. ఈ లోపల మీకు ఏదైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చు, లేకపోతే మీరు ఏదైనా చెప్తానంటే చెప్పచ్చు. సూత్రాలనే ఇంపార్టెంట్ అండి. ఈ పాదంలో తక్కువ సూత్రాలేనండి, కానీ తక్కువ సూత్రాలు ఉన్నా కూడా మంచి సూత్రాలు. మంచి సూత్రాలు అంటే పాణిని తర్వాత ఎవరైనా వ్యాకరణకర్తలు వచ్చారండి? చాలా మంది వచ్చారండి. మన జైన వ్యాకరణాలు, బౌద్ధ వ్యాకరణాలు, ఇంకా మన వైదిక వ్యాకరణాలు కూడా ఇంకా కొన్ని వ్యాకరణాలు. లేటెస్ట్ 20th సెంచరీలో 21st సెంచరీలో కానీ ఎవరైనా కొత్త వ్యాకరణకర్తలు వచ్చారా? అలా రాలేదండి. అలా వస్తారు ఎవరైనా రాసిన వ్యాకరణం, అలాంటి వాళ్ళు రాసిన వ్యాకరణం చదవాలని. మరి ఇవన్నీ పాత వారు చెప్తున్నారు వాళ్ళు పైన. అదేనండి. అంటే ఈ ముగ్ధబోధ వ్యాకరణం అనేది ఒకటి అండి. ఆశుబోధ వ్యాకరణం, ముగ్ధబోధ వ్యాకరణం అనేవి మనకి చాలా కొత్తగా వచ్చిన వ్యాకరణాలు. వాళ్ళు ఏం చేశారంటే ఆ పాణిని అష్టాధ్యాయిని ఆశ్రయించుకుని వాళ్ళు కొత్తగా ప్రయత్నించారు. దీనికంటే ప్రాచీనంగా జైన వ్యాకరణాలు, బౌద్ధ వ్యాకరణాలు చాలా వచ్చాయి.
ఈ జైన వ్యాకరణాలు బౌద్ధ వ్యాకరణాలు కూడా పాణిని ఆశ్రయిస్తూనే రాశారు. పూర్తిగా పాణినితో సంబంధం లేకుండా ఉన్న వ్యాకరణాలు అంటే కొంతవరకు ఈ సరస్వతి కంఠాభరణం అని ఉంటుందండి. అంటే ఎవరైనా ఫాలో అవుతున్నారా అష్టాధ్యాయీ కాకుండా పైన వ్యాకరణాలన్నీ? పైన జైన పరంపరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వాలండి. నాకు తెలియదండి, జైన పరంపరలో ఉండే వాళ్ళు, వాళ్ళకి కొన్ని జైన రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, ఆ వాళ్ళు మరి ఏమైనా వాళ్ళ మ్యానుస్క్రిప్ట్స్ ని వాటిని ఏమైనా డెవలప్ చేసి చేస్తున్నారేమో, మరి అదొక ఏమో అనుకోవడమే తెలియదు. ఎందుకంటే పాణినీయేతర వ్యాకరణానికి ఇప్పుడు దృష్టి, అసలు సంస్కృత వ్యాకరణం అంటేనే పాణినీయ వ్యాకరణం అనే, అందుకని మనం ఇది పాణిని అనే మన ఉదాహరణలు చూసాం, పాణిని ఇది పాణిని అని, అంటే పాణినే ప్రకాశ అనే అర్థంలో. అంటే అంతా పాణిని వ్యాకరణం గురించే, వేరే వ్యాకరణాలు ఎవరు చదవట్లే. వస్తుత మన వేరే భాషల్లో ఇట్లాంటి ప్రయత్నం, భాష కూడా పతంజలి భాష అది అర్థం అవుతుంది మనకి చదివితే. సామాన్య సంస్కృతం చదివితే అర్థం కాదండి. అంటే సంస్కృతం ఏంటంటే భాష చాలా, భాష్యంలో భాష చాలా సులువుగా ఉంటుంది, కాకపోతే భావం గభీరంగా ఉంటుంది. మన ఈ గ్రంథాల్లో మిగిలిన గ్రంథాల్లో, భాష్య గ్రంథాలకి ఆ మిగిలిన గ్రంథాలకి ఇదే వ్యత్యాసం ఉంటుంది. మీరు శంకర భాష్యమో లేదా రామానుజ భాష్యమో లేకపోతే మధ్వాచార్య భాష్యమో ఇంకే భాష్యం తీసుకోండి, గీతా భాష్యాల్లో వాటిల్లో మీరు ఆ భాష్యం చదివితే మీకు కొంతవరకు అర్థం అవుతుంది. ఆ పంక్తులు మనకి సరళంగా కనిపిస్తాయి, కానీ విషయం గభీరంగా ఉంటుంది. అక్కడ వ్యాకరణ భాష్యంలో కూడా అంతే. మనకి చదువుతున్నప్పుడు ఏంటంటే దీర్ఘ దీర్ఘ సమాసాలు ఉండడం, చదువుతున్నప్పుడు ఏంటి అనుప్రాస అలంకారాలు లాంటివి ఉండడం లాంటివి ఏముండవు. వాక్యాలు చాలా తేలిగ్గానే ఉంటాయి, కానీ కొన్ని చోట్ల భావం గభీరంగా ఉంటుంది. ఆ భావం అర్థం కావడం కష్టం. మీకు ఆ భావం అర్థం కావడం కోసం వ్యాఖ్యానం ఆశ్రయించాలి. ఆ వ్యాఖ్యానం ఆశ్రయించాలంటే న్యాయం మిగిలిన గ్రంథాలన్నీ చదివి ఉండాలి, కొంత పరిజ్ఞానం ఉండి ఉండాలి. రాజేష్ గారు చెప్పండి. రాజతరంగిణి దానిలోను ఒక రాజు గురించి చెప్తూ, నితాంత కృత కృత్యస్య గుణవృద్ధి విదాయినః శ్రీ జయ పీడదేవస్య పాణినేశ్చ కిమంతరం. అలా వాళ్ళు చాలా మంది అంటున్నారండి. బాగుందండి శ్లోకం, సింపుల్ గా ఉంది. పాణిని యొక్క గొప్పతనం చూడండి, ఎంత చక్కగా చెప్పారు. అసలు ఈ రాజు యొక్క గొప్పతనం చెప్పడానికి పాణిని యొక్క సూత్రాలతోటి కృత కృత్యస్య గుణవృద్ధి అవి. అవునండి, భ్రమర్ గారు ఒకసారి వీలైతే ఆ శ్లోకం నాకు పంపించండి. షూర్ అండి, పంపిస్తాను. గ్రూప్ లో పెట్టండి, చంద్రకిరణ్ గ్రూప్ లో పెట్టేస్తే అయిపోతుంది కదండి, గ్రూప్ లో పెట్టేయండి అందరికి తెలుస్తుంది.